చదువుకోలేని వాడు గంజాయి మత్తులో పడి విచక్షణ కోల్పోయి వాడు ఏం చేస్తున్నాడో తెలియకుండా హత్యలు చేసుకొని అత్యాచారాలు చేసుకొని అమ్మాయిల్ని ఏడిపించుకొని ఈ రోజు రాష్ట్రంలోని మొత్తం దేశం మొత్తం ద ఫస్ట్ ప్లేస్ లో క్రైమ్ రేట్ లోని నేరాల్లోని అధికంగా ఉన్న ప్లేస్ ఎక్కడరా అంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే పరిస్థితి కూడా మాట్లాడటం. అది పక్కన పెట్టేసి ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిన స్క్రిప్ట్, చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్ మేనేజ్ చేయడం తెలుసు అంటారే తప్పించి, అరే నీ తిరుపతి హబ్బ తిరుపతి అనేసరికి ఒక డివోషనాలిటీకి ఆ గోవింద నామస్మరణం చేసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే వేలు లక్షలు కానుకలుగా సమర్పి కూడా దిగజార్చే విషయంలో ఈరోజు దిగిపోయే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పనిచేస్తుంది అనుకునేటప్పుడు దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డే. ఒకనొక సందర్భంలో ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద ఉరితీయాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ రోడ్డు మీద ఉరితీయాలి, ఏ సముద్రంలో దోసేయాలి? ఈరోజు తిరుపతి లాంటి కొండల మీద కూడా ఈరోజు డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోతా ఉంటే రోడ్డు మీదకి వచ్చి ఒక్కరోజు మాట్లాడు, మళ్ళా పైగా పబ్లిక్ ప్లేసెస్ లోకి వచ్చి పబ్లిక్ మీటింగ్స్ లోకి వచ్చి ఇలాగ అనుకుంటూ నన్ను ఎవడు ఇలా పేకలేడు ఆలేడు ఇలేడు అని మాట్లాడతాడు, లేకపోతే సవాళ్ళు విసురుతాడు. అరే ఈ రోజు రెండు లక్షల కేజీలు నీ హయాంలో ఒక్క సంవత్సరంలో గంజాయి పట్టుబడింది, గంజాయి మత్తులోని చిన్న పిల్లల్ని అత్యాచారాలు చేస్తున్నారు, గంజాయి మత్తులో హత్యలు చేస్తున్నారు, పీకలు కోస్తున్నారు, అరే అక్కడికి వెళ్ళి అటు సంగతి చూడు బయటకు వచ్చి మాట్లాడంటే ఈ రోజు వరకు పెరిగిపోతున్న గంజాయి దృశ్యం ఒక్క రివ్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు? ఒక్కసారి తిరిగేయండి, దాని గురించి మాట్లాడు. నేను అందుకే మాట్లాడుతున్నా, అతను అంత ఇన్కేపబుల్, అసలు ఎట్టి పరిస్థితుల్లోని అర్హత లేని వారు ఈరోజు సీఎం కుర్చీలో కూర్చునేటప్పుడు కింద దింపాల్సిన అవసరం ఉంది, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నప్పుడు చంపబెట్టు కొట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ఎంతమంది విద్యార్థుల తాలూకా భవిష్యత్తు పాడైపోతుంది, చదువులు పూర్తయిపోయి ఆ విద్యాదీవిని దిక్కుమాలిన విద్యాదీవిని వల్ల వాళ్ళకి డబ్బులు అలక ఆఖరికి సర్టిఫికెట్లు బయటికి రాక ఉద్యోగాల్లో చేరలేక ఉద్యోగాలు లేక మత్తుకి బానిసలేకపోయి గంజాయి మద్యం డ్రగ్స్ కి బానిసలేకపోయి తల్లిదండ్రులు కూడా ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటున్నారు, ఆ కడుపు కోత ఏదైనా జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తా ఉందా? ఎంత దారుణం అంటే, అరే నేను ఉద్యోగాలు ఇచ్చేశాను అంటాడు. ఎక్కడ్రా ఉద్యోగాలు ఇచ్చామంటే మద్యం షాపుల్లో. మీరు అబ్జర్వ్ చేయండి, మద్యం షాపుల్లో ఈరోజు ఉద్యోగాలు ఇచ్చారన్న పెద్ద మనిషి ఆ మద్యం షాపుల్లో ఏ టైప్ ఆఫ్ ఇంటర్మీడియట్ చదువుకున్నవాడు, డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, ఈ యువత అంతా కలిపి నువ్వు ఉద్యోగాలు ఏ ఇన్ఫోసిస్లోనూ ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీస్లోనూ ఉద్యోగాలు చేయాల్సిన యువత అంతా మద్యం షాపుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేపల కొట్లలో ఉద్యోగాలు చేస్తున్నారు, మటన్ మార్ట్లలో ఉద్యోగాలు చేస్తున్నారు. అది పెద్ద జాబ్ క్యాలెండర్లా ఫీల్ అయిపోయి కాలర్ ఎగరేస్తా జోకర్లా మాట్లాడతాడు ఈ పరిశ్రమల శాఖ మంత్రి. అరే నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడున్న మంత్రులు వీళ్ళందరూ ఉన్నారంటే అరే మీ అయ్యా మీ ఇంట్లో మీ పిల్లల్ని తీసుకెళ్ళి మద్యం కొట్లలోని ఉద్యోగాలకు పెట్టగలరా? అంటే నీ కొడుకుని ఎలాగ అవసరం లేదులే, నీ ఇంట్లో ఎవరికి సంబంధించిన వాళ్ళేనా? ఏది అంటే ఎక్కడా కూడా ఆస్కారం లేక ఎంతో కొంత నెల అయ్యేసరికి వస్తుందిలే అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా ఒప్పించుకొని మద్యం దుకాణాల్లో పెడతా ఉంటే అక్కడ కూడా వాళ్ళు పాడైపోయే పరిస్థితి. ఒకటే సింపుల్ వర్డ్ చెప్తానంటే దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ఎంత దిగజారిపోయిందో చెప్పొచ్చు. మరి మొన్న నా 3.5 సంవత్సరాల కాలంలో 4 ఉండవల్లి శ్రీదేవి కదా, ఊసరవల్లి శ్రీదేవి మహానటి శ్రీదేవి వాట్ ఎవర్ ఏదో శ్రీదేవి కనిపించింది వాళ్ళకి. కాకపోతే ఈ 3.5 సంవత్సరాల్లో వాళ్ళకి ఆ ఊసరవల్లి శ్రీదేవి నెక్స్ట్ ఆ మహానటి శ్రీదేవి ఎందుకు కనిపించలేదో విలక్షణ నటులకి నాకు అర్థం కాదు. ఎందుకంటే పాపం ఆవిడే మొన్నటి వరకు అసెంబ్లీలో కూర్చొని జగన్ 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 గుండె కొట్టుకుంటుందని చెప్పింది. ఆ రోజు విలక్షణ నటి లేకపోతే మహానటి శ్రీదేవి వీళ్ళు కనిపించలే, ఆ అసెంబ్లీ మర్చిపోయో లేకపోతే అది వేదిక అసెంబ్లీ అనే సంగతి మర్చిపోయో పాటలు పాడతారు జగన్ స్తోత్రం చేస్తూ. జగన్ని చిరతలు కొడతా కూడా ఒకటి పాటలు పాడతాడు, ఇంకొకటేమో పద్యం పాడతాడు, ఇంకొకటేమో కవితలేస్తాడు. ఇలాంటి వాళ్ళందరూ డ్రామాటిస్టులు అందరూ అక్కడ కూర్చొని జగన్మోహన్ రెడ్డి పొగుడుతా నువ్వు దేవుడివి సాయిబాబా అన్నాడు ఎవడో గాని, ఎవడో అన్నాడు సాయిబాబా యేసుక్రీస్తు వెంకటేశ్వర స్వామిమూర్తి అల్లా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్తు అసెంబ్లీలో పొగిడాడు. మరి వాళ్ళందరూ ఏ టైప్ ఆఫ్ నటులు అంటే ఈ రోజు ఆవిడకి కడుపు మండి బయటకు వచ్చి అది కూడా సస్పెండ్ చేశారని కడుపు మండి బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడితే అందులోని నటుల గురించి మాట్లాడతారు. పోన్లే వాట్ ఎవర్ మీ ఎమ్మెల్యేలు కడుపు మండి బయటకు వచ్చి ఏమన్నారు మీరేం ఆడుకున్నారు అని పక్కన పెడితే మళ్ళీ అందులో మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు? నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు ఓటేశారు కాబట్టి తప్పు చేశారు కాబట్టి మేము సస్పెండ్ చేశామని మాట్లాడారు.
ఓటేశారని ఎవడు చూశాడు? ఓటు మీకు ఏమైనా చూపించేసిందా? లేకపోతే మీరు ఆ ఓటింగ్ వేసే దగ్గర కూడా ఏమైనా కెమెరాలు ఫిట్ చేశారా? ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్ అనేది ప్రతి ఒక్కరి తాలూకా హక్కు. ఆ హక్కు కూడా సీక్రెట్ గా వేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. సీక్రెట్ గా ఒక నాలుగు గోడల మధ్యలో నాలుగు అట్టల మధ్యలో వేసిన ఓటుకి కూడా మీరు తెలుగుదేశం పార్టీకే ఓటేశారు అని చెప్పి మాట్లాడుకుని ఒక నలుగురిని బలిపశువుని చేశారు. ఓకే, మేమంటున్నాం ఈరోజు ఏం జగన్మోహన్ రెడ్డి వేసాడేమో ఆ ఓటేదో, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే ఏ అమర్నాథ్ వేసాడేమో ఒక ఓటు, ఎవరికి తెలుసు? కొన్ని పక్కకి వెళ్ళిపోయిన మా నలుగురు ఎమ్మెల్యేలు వేసి ఉండొచ్చేమో ఆ ఓటు, ఎవరికి తెలుసు? కానీ ఈ రోజు బయటకు వచ్చి ఒక ఆడపిల్ల, ఈ రోజు నిజంగా ఒక్కొక్కసారి అంటే వాటర్ మీరు రాజకీయాలన్నీ పక్కన పెట్టండి, రాజకీయాల్లో కూడా బయటకు వచ్చిన తర్వాత, పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఎంత అబ్యూస్ లాంగ్వేజ్ నేను సోషల్ మీడియాలో పాపం ఆవిడ చూస్తా ఉంటే నాకు నిజంగా చాలా అనిపించింది. అఫ్కోర్స్ రాజకీయాలు వేరు, పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడడం వేరు, కానీ నిజంగా చాలా వరస్ట్ గా సోషల్ మీడియాలో మాట్లాడటం, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు బయటకు వచ్చారు. ఈరోజు వాళ్ళే కాదండి, చాలా మంది, చాలా మంది.